हाई फ्रेंड्स, वीडियो नैन कॉलर नेक टापू विथट लाइनिंग लाइनिंग लेकिन कॉलर एला वेवाली अलागे क्लॉथ एंता पड़ती चाहते एंता पनते एंता बॉडी मेजरमेंट्स तो एला मार्किंग सेवाली एला कटी विवर चता इप्ड वरकू मा चानल सब्सक्राइब चुस्कते सब्सक्राइब चुस्कोनी पक्ने बेल ऐका क्लिक मेम वीडियो अपलोड नोटिफिकेशन वस्तु वीडियो कच्चे लाइक मा चानल सब्सक्राइब चुस्कोंडी। कॉलर नेक टाप कोसमु पेद पन्ना अच्छे मन की 2 मीटर्लु सरिपोतुंदी अलागे हैंड्स 3/4 गानी फुल हैंड्स गानी अच्छे इंकोक 1/2 मीटर एक्स्ट्रा पड़ती అదే చిన్న పన్న అయితే మనకు టాపుకే 2½ దాకా పడుతుంది మళ్ళీ ఎక్స్ట్రా 3/4 హ్యాండ్స్ గాని ఇంకొంచెం ఎక్కువ పొడవు ఉన్న హ్యాండ్స్ గాని కావాలనుకుంటే దానికి ఇంకొక 1/2 మీటర్ ఎక్స్ట్రా పడుతుంది ఇప్పుడు నేను కట్ చేసేది ఇది చిన్న పన్న కాబట్టి టాపుకే మనకి 2½ వరకు టాపుకే పడుతుంది ఇది పన్న ఎట్లా చూసుకోవాలంటే మనకి ఇగో ఇలా ఉంటుంది ఇది చిన్నగా ఉంటది పన్న ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు మనకి క్లాత్ ఎక్కువ పడుతది అదే పన్న పెద్దగా ఉన్నప్పుడు మనకి క్లాత్ తక్కువ పడుతది ఇది 35 ఏ ఉంది మనకు పెద్ద పన్న అంటే 42 43 వరకు పెద్ద పన్న వస్తది అలాంటప్పుడు మనకి క్లాత్ తక్కువలోనే టాప్ కుట్టుకోవచ్చు ఇలా చిన్న పన్నలు అయితే కొంచెం క్లాత్ ఎక్కువ పడుతది ఇప్పుడు ఇది 2½ తీసుకున్నా 42 లెంగ్త్ ఫుల్ లెంగ్త్ ఇలా తీసుకున్నాక మనకు గేరా ఎంత పెట్టుకుంటామో అంత చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇలా డబుల్ ఫోల్డింగ్ వేస్తే ఇవి 2 పీసెస్ చిన్నగా కట్టింగ్ అవుతాయి మళ్ళీ దేనికి మనకు యూస్ కావు కొంచెం మనం ఇటు జరుపుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే మనకు ఆ మిగిలిన క్లాత్ లో మనం జేబు గాని ఇంకా ఏదైనా గాని కుట్టుకోవచ్చు మనం గేరా ఎంత కావాలన్నది చూసుకొని ఇలా తీసుకోవాలి ఫస్ట్ ఏ క్లాత్ ఫోల్డింగ్ వేసుకోవాలి గేరా 12 ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం అంటే మొత్తం మనం 13 తీసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఏ మనం ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే ఈ క్లాత్ మనకు దేనికైనా యూస్ చేసుకోవడానికి ఈజీగా సరిపోతది అవే చిన్న ముక్కలైతే మళ్ళీ అన్ని జాయింట్లు వేసుకునొడు అట్లా కాకుండా కొంచెం జరుపుకుంటే మనకు పెద్ద ముక్కలు వెళ్తాయి తర్వాత ఫుల్ లెంగ్త్ వచ్చేసి టాప్ది 41 1 ఇంచ్ కింద కుట్టు కోసం ఇది పైన కుట్టు కోసం తర్వాత వేస్ట్ లెవెల్ వేస్ట్ లెవెల్ ఇది హైట్ ను బట్టి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే 13½ అట్లా వస్తది హైట్ ఉన్న వాళ్ళకైతే 14½ 15 కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇది సైడ్ ఓపెన్ కోసం ఇది ఒక మార్కింగ్ ఇది ఫుల్ లెంగ్త్ ది తర్వాత చంక డౌన్ కోసము చెస్ట్ ను 1/6 ఇయాలి చెస్ట్ వచ్చేసి 35 చెస్ట్ దాన్ని మనము 1/6 చేస్తే 6 వస్తది ఒక పాయింట్ తక్కువ 6 వస్తది ఇది మామూలు డ్రెస్ లకైతే ఇలా తీసుకోవచ్చు మామూలు నెక్ లకు డీప్ నెక్ లకు ఇది కాలర్ నెక్ కాబట్టి మనం ఒక 1 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి 1 ఇంచ్ అంటే 7 తీసుకుంటే మనకి కాలర్ నెక్కి
సరిపోతుంది. ఎందుకంటే మనం షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కాబట్టి ఈ చంక దగ్గర మనము 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. మామూలు టాప్ల కంటే కాలర్ నెక్కు కట్ చేసినప్పుడు ఈ చంక దగ్గర 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మామూలు వాటికి 6, కాలర్ నెక్ కాబట్టి 7. ఇది చంక మార్కింగ్. ఇది వేస్ట్ లెవెల్ నడుము పొడవు. ఇది సైడ్ ఓపెన్స్. ఈ 3, 4 మార్కింగ్లు సేమ్ ఇటు కూడా అదే విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకున్నాక రౌండ్స్ తీసుకోవాలి. ఫుల్ లెంత్ వచ్చేసి 41, తర్వాత చెస్ట్ 35 అయితే దాన్ని 1/6 వేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కిందికి చంక డౌన్ కోసము నడుము పొడవు. ఇది సైడ్ ఓపెన్స్ లెంత్. ఈ లెంత్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు రౌండ్స్ తీసుకోవాలి. 35 చెస్ట్కి 15 షోల్డర్ వస్తుంది. షోల్డరు మనము 1/2 చేసి పెట్టుకోవాలి. 15 షోల్డర్ అంటే మనకి 7½ ఆఫ్ చేస్తే, ఇది మడత మీద ఉంది కాబట్టి ఆఫ్ చేస్తే మనకి 7½ ఒక 1/2 ఇంచ్ కుట్టుకోసం మొత్తం 8 తీసుకోవాలి. ఇది షోల్డర్. కింద చంక డౌన్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఆర్మ్ హోల్ దగ్గర మనకి క్లాత్ లూజుగా రావడం కోసము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఇక్కడ 8 వరకు తీసుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని తర్వాత దీనికే చెస్ట్ని 1/4 చేసి తీసుకోవాలి. చెస్ట్ 35ని 1/4 చేస్తే పావు తక్కువ 9 వస్తుంది. దానికి ఒక 1 ఇంచ్ లూజ్ కోసము ఎక్స్ట్రా తీసుకోవాలి, పావు తక్కువ 10. ఇక్కడ మన ఇష్టము 1½ అన్నా 2 ఇంచెస్ అన్నా 2½ అలా ఎక్కువ ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నా 12. తర్వాత ఇప్పుడు వేస్ట్ రౌండ్. వేస్ట్ రౌండ్ వచ్చేసి 31. 31 అంటే మనకి 31 1/4 చేస్తే పావు తక్కువ 8. దానికి ఒక 1 ఇంచ్ లూజ్ కోసం ఇక్కడ కూడా, తర్వాత ఈజ్ కోసం కూడా ఇక్కడ కూడా 2 ఇంచెస్ అట్లా ఎక్కువ తీసుకోవాలి. పావు తక్కువ 8, ఇది లూజ్ కోసము, ఇక్కడ ఈజ్ కోసం. తర్వాత ఇక్కడ వేస్ట్ ఓపెన్ కాడ వేస్ట్ రౌండ్ 2. ఇది ఎంత అంటే 36. 36ని 1/4 చేస్తే మనకి 9. 1 ఇంచ్ లూజ్ ఇక్కడ కూడా. ఇక్కడ ఒక 1 ఇంచే సరిపోతుంది, కానీ వాళ్ళు కొంచెం లూజ్ కావాలి అని అన్నారు కాబట్టి మనం లూజ్ కావాలనుకుంటే ఇంకొక 1½ అలా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. లూజ్ పెట్టుకోవాలనుకుంటే 1 ఇంచ్ అయితే సరిపోతుంది. మామూలుగా మనకు లూజ్ కావాలని చెప్పిండ్రు కాబట్టి 1½ ఎక్స్ట్రా పెట్టేసిన నేను. తర్వాత ఇక్కడ కింద బాటమ్ దగ్గర చెస్ట్ను 1/4 చేసి మనకి గేర ఎంత కావాలనుకుంటే అంత ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇక్కడ బాటమ్ దగ్గర చెస్ట్ను 1/4 చేసి 2 ఇంచెస్, గేర తక్కువ కావాలనుకున్నప్పుడు 2 ఇంచెస్, గేర ఎక్కువ కావాలనుకున్నప్పుడు 3 కానీ 4 కానీ పెట్టుకోవచ్చు, ఇది మన ఇష్టము. చెస్ట్ను 1/4 చేస్తే మనకి పావు తక్కువ 9. తర్వాత ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా.
అంటే మనకి మొత్తము 12. ఇది ఒక 1 ఇంచ్ కుట్టు కోసము. మొత్తము మనకి 13 క్లాత్ సరిపోతుంది. తర్వాత ఇవన్నీ ఈ డాట్స్ అన్నిటినీ కలుపుకుంటూ చంకా రౌండ్ కోసము ఒక 1.5 తేడాతోని ఈ లెంతులో హాఫ్ చేసుకొని 3.5 వస్తుంది. ఇక్కడ నుండి మనము ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ముందు భాగానికి మనము లో షేప్ తీయాలి. లో షేప్ కోసము మనము ఈ ఆర్మ్ హోల్ డౌన్ సెంటర్ పాయింట్ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని ఇలా లో షేప్ ఓన్లీ ముందు పార్ట్కి. తర్వాత నెక్ కోసము మనం చెస్టును 1/12 చేసి తీసుకోవాలి. వెడల్పులో 1/12 చేస్తే మనకి 35 చెస్ట్ కాబట్టి ఒక 1 పాయింట్ తక్కువ మనకు 3 వస్తుంది. డౌను 3.5, ఇది కాలర్ కాబట్టి కాలర్ పెడతాం కాబట్టి 3.5. అలాగే కింద ప్లాకెట్ వస్తుంది. ప్లాకెట్ ఒక 5.5 తీసుకుంటే సరిపోతుంది. మనం పైన ఎంత తీసుకున్నామో కింద కూడా సేమ్ అదే విధంగా తీసుకొని ఇలా డబ్బా చేసుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాకెట్ కోసము ఇక్కడ నుండి మనం ఇక్కడికి మధ్యలోకి కట్టు పెట్టి ప్లాకెట్ తయారు చేసుకోవాలి. క్లోజ్ కాకుండా హాఫ్ కాలరే కావాలనుకున్నప్పుడు మనము ఒక 1 ఇంచ్ ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి మనము మామూలు నెక్లకు ఎలా మనం 6 ఇంచెస్ 6.5 తీసుకుంటామో అలా మార్కింగ్ చేసుకొని దీన్ని చిన్నగా వి షేప్ లాగా ఇలా చేసుకుంటే మనకి హాఫ్ కాలర్ వస్తుంది. ఇక్కడ కూడా చిన్నగా వి షేప్ లాగా ఇక్కడ షేప్ మనం ఏ విధంగానైనా పెట్టుకోవచ్చు. ఇలా డబ్బా షేప్ అయినా ఇట్లా డైమండ్ షేప్ అయినా ఏ విధంగానైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ కింద మనకు ఎంత కావాలనుకుంటే అంత ఓపెన్ ప్లాకెట్ కట్ చేసుకొని ఇది ప్లాకెట్ కుట్టుకోవచ్చు. ఇది హాఫ్ కాలర్ కోసము 1 ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కింద 5.5 6 వరకు ఉంచుకొని ఇది వి షేప్ కట్ చేసుకోవాలి.
ఇన్ని ముందు పార్ట్ వెనక పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఓన్లీ ముందు పార్ట్కే నెక్కు లో షేప్ రెండు కట్ చేసుకోవాలి ఈ విధంగా ముందు పార్ట్ వెనక పార్ట్ కట్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ కట్ చేసుకోవాలి 3/4 స్లీవ్స్ కాబట్టి మనకి క్లాత్ లో సరిపోదు క్లాత్ వేరే క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఈ లెంతును తీసుకొని దీన్ని 4 లేయర్లో ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్లీవ్ లెంత్ 17 ఒక 1 ఇంచ్ మనం కుట్టు కోసము కింద మీద కుట్టు కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మొత్తం 18 తర్వాత స్లీవ్ డౌన్ కోసము చెస్టును ఇక్కడ కూడా మనం చెస్టునే తీసుకొని 1/12 చేసి తీసుకోవాలి 1/12 చేస్తే మనకి 1 పాయింట్ తక్కువ 3 వస్తుంది 3 సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా తీసుకొని స్ట్రైట్ గా లైన్ కొట్టుకున్న తర్వాత ఈ లైన్ కు ఈ డౌన్ తీసుకున్న లైన్ కే చెస్ట్ ను 1/4 చేసి తీసుకోవాలి చెస్ట్ ను 1/4 చేస్తే మనకి 35 అంటే పావు తక్కువ 9 క్లాత్ మనకు సేమ్ అక్కడికక్కడికి సరిపోయేలాగా ఉంది పావు తక్కువ 9 మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇక్కడ జాయింట్ వేసుకోవచ్చు తర్వాత మనం ఆర్మ్ హోల్ కుట్టు కోసము ఒక 1.5 లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఇది కుట్టు జంక కుట్టు కోసము 1.5 ఈ మార్కింగ్ నుండి మనము పైన తీసుకున్న మార్కింగ్ ఒక 1 ఇంచ్ దూరంకి వెళ్లి ఇవి రెండు ఇలా కలుపుకోవాలి తర్వాత కింద ఇక్కడ 5.5 ఇక్కడ ఒక 1 ఇంచ్ సరిపోతది ఎక్స్ట్రా అవసరం లేదు ఈ రౌండ్ షేప్ ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్లి రౌండ్ చేసుకోవాలి ఈ లో షేప్ మనం ఫస్ట్ ఏ లైన్ గీసుకున్నాం కదా సేమ్ అంతే ఉంచేసుకొని ఇది లో షేప్ తీసుకోవాలి ఓన్లీ ముందు పార్ట్ కే
విధంగా స్లీవ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు చంక దగ్గర టాప్ ఆర్మ్ హోల్ కంటే తక్కువ ఉంటే మనము జాయింట్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 1 ఇంచ్ అలా తక్కువ వస్తే మనము జాయింట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కాలర్ నెక్ కాబట్టి ఈ ఆర్మ్ హోల్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఏమైనా కొంచెం తక్కువ ఉంటే మనం ఇక్కడ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న ముక్కలు.